క్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం గాక మంచిది పిల్లరా మరొక పరిశుద్ధ ఆదివారం ముందు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్ట సమయాన్ని బట్టి దేవునికి సదా కృతజ్ఞతలై ఉందాం ఇదిగో దేవుని యొక్క మాటలు ధ్యానిస్తున్నాము దైవ వాక్యపు లోతుల్లోనికి దేవుడు మనల్ని తీసుకుని గాక గతించిన కొన్ని వారాలుగా మనము ప్రకటన గ్రంథంలో రెండు మూడు అధ్యాయాలలో దేవాది దేవుడు మరి ఆ యొక్క సంగపు దూతలకు వ్రాయమని చెప్పిన సంగతుల్లో నుంచి కామన్గా ఏడు సంఘములతోనూ చెప్పుతున్నటువంటి మాటను మనం ధ్యానిస్తున్నాం అదే జయించువానికి నేను అంటున్నాను పిల్లలు ఈరోజు ఆ జయించువానికి ఏమేమిటి అనుగ్రహించబడతాయన్నది మనము ధ్యానిస్తూ మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి అజీవ వృక్ష ఫలాలు ఇస్తానన్నారు రెండవదిగా రెండవ మరణము ఏ హానియు జయించేవానికి జరిగించదని చెప్పారు మూడవదిగా జయించువానికి ప్రత్యేకముగా దేవుడు దాచి ఉంచినటువంటి ఆ మరుగైన మన్నాన్ని భుజింపనిస్తానన్నారు నాలుగవదిగా దేవుని సన్నిధిలో జయించువానికి ఒక శ్రేష్టమైన అధికారాన్ని అనుగ్రహించబోతున్నానని చెప్పారు ఇప్పుడు ఆ ఐదవదిగా మనము ఆ మాటలు ధ్యానం చేద్దాం రిల్లరా మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథం నాలుగు ఐదు ఆరు వచనాలలో అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దిస్సులోని యుద్ధ ఉన్నారు వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములను ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొను జీవగ్రంథములో నుండి అతని పేరు ఎంతమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ఈ ప్రత్యేకమైనటువంటి మాటలో ఒక ఐదు విషయాలు మనం గమనిస్తే ఒకటి తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు రెండు అర్హులు గనుక వారికి తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి అవకాశం ఉంది మూడవదిగా ఆయనతో కూడా సంచరించగలిగే మహద్భాగ్యాన్ని అనుగ్రహిస్తారు నాలుగవదిగా జీవగ్రంథము నుండి వారి పేరు ఇక ఎన్నటికీ తుడుపు చేయబడదు అంటే ఆలోచన చేస్తే వ్రాయబడిన పేరు తుడుపు చేయబడ్డానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నమాట కనుక జయించే వాని యొక్క పేరు ఎన్నటికీ తుడుపు చేయబడదు మరి ఐదవదిగా తండ్రి ఎదుట దూతల ఎదుట నేను ఆ యొక్క ఆత్మను ఒప్పుకుంటానని దేవుడు మాటిస్తున్నారు కనుక ప్రిల్లరా దేవుని యొక్క సన్నిధిలో తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు కొందరు అనుంది ఈరోజు ఏ వస్త్రాలు ఎందుకంటే ప్రకటన గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలములూనైనా సన్నపు నారబట్టలు అని వ్రాయబడి ఉంది నారబట్టలు ఆమెకి నేనంటూ నన్ను ఈ సన్నపు నారబట్టలను గురించి అదే పంతొమ్మిదవ అధ్యాయం పద్నాలుగులో శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని అని వ్రాయబడి ఉంది కనుక ఆ తెల్లని వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి ఆ తెల్లని వస్త్రాలకు దేవుడు ఇచ్చినటువంటి పేరు అవి పరిశుద్ధుల నీతిక్రియలు ఈరోజు ప్రియమైన వర్లరా ఆ నీతిక్రియలు అనబడే వస్త్రములను అపవిత్రపరచుకోకూడదు ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు మత్స్సు వార్తలో ఇరవై రెండవ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరలోక సంబంధమైన సంగతిని ఇక్కడ వివరించారు మనకి ఆ ఇరవై రెండో అధ్యాయం ప్రారంభం నుంచి మనం గమనిస్తే ఇక్కడ పరలోక రాజ్య సంబంధమైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎవరు పరలోక రాజ్యానికి పిలవబడ్డారో ఎవరు పిలవబడితే దాన్ని సరిగ్గా పట్టించుకోక దానికి రావడానికి ఇష్టపడలేదో అలాగన వివరిస్తూ అక్కడ ఒక మాట అంటారు పన్నెండవ వచనంలో స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడ ఎలాగ వచ్చి తివి అని అడగగా వాడు మౌని అయి ఉన్నాడు ఈరోజు ఇలాగా మౌనంగా ఉండే పరిస్థితి మనకి రాకూడదు అక్కడ పెండ్లి వస్త్రములు అన్నటువంటి ఆ వస్త్రములు ఏంటంటే అంతటా రాజు వీని కాళ్ళు చేతులు గట్టి మొదట వెలుపడి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుంటూ ఉండునని పరిచారంతో చెప్పిన కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరి అని చెప్పాను మన పెండ్లి వస్త్రము అంటే అర్థం ఏమిటంటే ఏర్పరచబడిన వారము ఏర్పరచబడినటువంటి వారమైన మనము ఆ ఏర్పాటును గురించి మనం ఆలోచించకపోతే ఆ ఏర్పాటును గురించి సరిగ్గా పట్టించుకోకపోతే మరి అందరినీ వదిలిపెట్టి అనేక మంది ఈరోజు అన్య ఆరాధనల్లో ఉన్నారు కానీ నిన్ను నన్ను ప్రత్యేకంగా దేవుడు తనను ఆరాధించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఏర్పాటు విషయమే గతించిన వారాలలో మీకు చాలా వివరంగా చెప్పాను ఈరోజు ఏర్పరచబడిన వారు కలిగి ఉండవలసిన నీతి కార్యాలు మనలో ఉన్నాయా ఈరోజు మనలో మనం మనలను మనలమే పరిశీలన చేసుకున్నట్లయితే నాలో నీలో కూడా క్రియలు ఉన్నాయా లేక వస్త్రం మాత్రమే ఉందా ఈరోజు నేను అంటున్నాను ప్రియులరా మనం ఆయన ద్వారా ఏర్పరచబడిన వారిగా చేయదగిన క్రియలు చేయగలుగుతున్నామా మనం అపవిత్రపరుచుకోకుండా మన వస్త్రములను ఉతుక్కోగలుగుతున్నామా నేను అంటున్నాను ఈ దినాన నా ప్రభు అని ఒక వస్త్రాన్ని మనం ధరించుకొనున్నాం కానీ ఆ ప్రభువుకి తగినటువంటి జీవన విధానం మనలో ఉందా ఈ మనుషులు ఈ పై వస్త్రాన్నే చూస్తారు కానీ నా ప్రభు మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ క్రియలను చూస్తారు యోహాను రాసినటువంటి సువార్తలో ఇరవై ఒకటో అధ్యాయంలో ఏడో వచనంలో ఒక విచిత్రమైన కార్యం జరిగింది యేసుక్రీస్తు వారి శిష్యులు తిరిగి వారు తమ పాత జీవితంలోకి వెళ్ళిపోయినప్పుడు వారు చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏడో వచనంలో నేను చదువుతున్నాను ఇరవై ఒకటి ఏడులో కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురితో చెప్పాను ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమక్కేను దీన్ని మనం చూసుకుంటే వస్త్రహీనుడు అంటే బట్టలు లేవని కాదు అర్థం మరి బట్టలు లేకపోతే వేసేయడం కాదు ఏ వస్త్రాలు లేవంటే తాను ఏర్పాటు చేయబడిన స్థితిని మర్చిపోయాడు తనను దేవుడు పిలుచుకున్న స్థితిని మర్చిపోయాడు ఈ భూ సంబంధమైనటువంటి మైమరువులకి సహాయాలకి లేక ఆతృత పడిపోయే మనస్తత్వంలోకి మనం వెళ్ళిపోయాం ఈరోజు నేను చాలా బాగా అంటున్నాను నిన్ను ఏర్పరచుకున్న దేవుడు నీ సంగతిని చూసుకుంటాడండి కానీ మనమేం చేస్తున్నాం అంటే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారని మర్చిపోయి ఎవరెవరో మనకి సహాయం చేస్తారని ఆ దేవుణ్ణే మనం విడిచిపెట్టేస్తున్నాం బిల్లర ఎందుకంటున్నానంటే పేతుడు ఇదే పని చేశాడు ఆయన మత్స్యస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ఒక అమాయకపు ప్రశ్న వేస్తాడు ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము కనుక మాకు ఏం దొరుకును ఏం దొరుకుతుందని ప్రభుని వెంబడిస్తున్నావు అందుకనే మనం దొరికే ప్రతిదానికి ప్రభు పేరు పెట్టేస్తాం దేవుడే నాకు ఈయన పరిచయం చేశాడు దేవుడే నాకు ఇలాంటి అవకాశం కల్పించాడు దేవుడే అన్నిటికీ మనం దేవుడే 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 అని చెప్పేస్తే అది దేవుడు చేసినట్టేం కాదని మనం ఏం చేస్తామంటే దేవుడు నాతో మాట్లాడాడు ఎలా మాట్లాడతాడండి మాట్లాడితే క్లారిటీ ఉంటుందండి నేను మళ్ళీ చెబుతున్నాను అననీయతో మాట్లాడారు సౌలుతోనూ మాట్లాడారు ఒక మాట చెప్తారండి అక్కడ ఒక ఆయన ఉన్నారు ఆ సౌలు గారు పడి ఉండడాన్ని చూసి దేవుడు ఆశ్చర్యంగా అక్కడ మాట్లాడతాడు నువ్వు వెళ్ళవయ్యా నువ్వు అక్కడికి వెళితే అక్కడ ఒక అతను ఉంటాడు నామం భరించుకోవడానికి నేను అతను సిద్ధపరుచుకున్నాను అని అద్భుతంగా చెప్తాడు నమస్కులో శిష్యుడు శిష్యుడుండెను దేవుడు అననీయాకి దర్శనంలో కనబడ్డాడు చెప్తున్నారు ఇదిగో ఒక అతను ఉంటాడు అతనికి వెళ్ళి నువ్వు బాప్తిజం ఇచ్చి భోజనం పెట్టించి సేవకు ప్రతిష్ఠించు అంటాడు విచిత్రం ఏంటంటే ఈ అననీయా వస్తారనే విషయం సౌలుకు కూడా చెప్తారు అననీయాను ఒకడు వచ్చి నీ మీద చేతులుంచి నీ కొరకు ప్రార్థన చేస్తారనే విషయం చెప్తారు అది దేవుడు మాట్లాడడం అంటే దేవుడు ఎంత క్లారిటీ ఉంటుందంటే కొర్నేలి గురించి మనం ధ్యానిస్తాం కొర్నేలికి దేవుడు కనపడి దర్శనంలో చెప్తారు ఎప్పేకు వర్తమానం పంపించు అక్కడ పేతురు దైవజనుడు ఉంటాడని పేతురుతో చెప్తారు ఇదిగో కొర్నేలి అనేటువంటి ఒక భక్తి పరుడు అని ఇంటికి వెళ్ళవయ్యా అంటాడు సో దేవుడు ఎంత క్లియర్గా క్లారిటీ ఉంటుందంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒక మెసేజ్ వినేయడం దేవుడి మెసేజ్ ద్వారా నాతో మాట్లాడేశాడు నా సహవాసంలో ఒక వ్యక్తి ఉండేవారు నాకు చాలాసార్లు చెప్పాం అయ్యా ప్రభు పరిచయంలోకి రెండయ్యా అంటే ఆయనకి నేను చెప్పిన మాటలు పెద్దగా నసల విచిత్రం ఏంటంటే ఒకసారి ఏదో సభల్లో ఒక దైవజనుడు అంటున్నాడంట ఇంకా నీ పాత జీవితంలో పందిలాగా పొర్లుతూనే ఉంటావా రా దేవుని పనికి అంటే అది దేవుడు తాకినట్టు అయిందంట అంటే పంది అని తిడితే తప్ప నీకు జ్ఞానోపదేశం అవ్వలేదా నీ దైవజనుడు చెప్తున్నాడుగా ఇది మంచిది కాదని నీకు నీ దైవజనుడు చెప్పేది ఎక్కదు నీకు ఎవరో టీవీలో ఒక ప్రసంగికుడు చెప్తాడు నీవు చేయనుది మంచిది కాదు అప్పుడు నీకు మార్పు వచ్చేస్తుంది నేను మళ్ళీ చెబుతున్నాను ప్రతిదానికి మనం దేవుడు మాట్లాడాడు ఒక మెసేజ్ చదువుకొని ఈరోజు నాతో మాట్లాడుకున్నాడు దేవుడు అని అనుకోవడంలో తప్పులేదు కానీ మెసేజ్ ప్రకారంగా నువ్వు ఉంటున్నావా ఆ మెసేజ్ నీతో మాట్లాడి నీకు ఓకే చెప్పడం కాదు అలా జీవించమని చెప్తుంది ఒక మంచి మాట అన్నాడు ఒక పెద్ద నా విగ్రహాలను చూసి నన్ను మీరు గుర్తించకండి నేను రాసిన పుస్తకాలు చదివి అందులోని సత్యాన్ని గ్రహించండి అన్నారు ఎందుకంటున్నానంటే ఈరోజు మనం అదే చేస్తున్నాం ఊరికి బైబిల్లో ఒక వచనం తీసుకొని వాళ్ళ ఉదయాన్ని వాట్సాప్ నేను ఓపెన్ చేశాను నాకు ఈ వచనం వచ్చింది దేవుడు నాతో మాట్లాడేశాడు అని అనుకునే సంతృప్తికరమైన జీవితంలో నువ్వు ఉంటున్నావు అందుకనే నీ క్రియలు కూడా తాత్కాలికంగా కనబడుతున్నాయి ఎందుకంటే ఈరోజు దేవుడు ఇలా మాట్లాడాడు రేపొద్దును ఇంకో రకంగా మాట్లాడతాడు అసలు ఈరోజు మాట్లాడుతున్న వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతున్నావు మిత్రమా నేను మళ్ళీ చెబుతున్నాను నాకు ఏం దొరుకుద్ది ఏం దొరుకుద్దని వింటున్నావు ఏం దొరుకుద్దని ప్రభువులు ఆశిస్తున్నావు అప్పుడు ప్రభువు చెప్పారు అయ్యా ఈ లోక సంబంధమైనవి ఏవో దొరుకుతాయని నన్ను వెంబడిస్తే మీకు అదేమీ రాదు కానీ ఖచ్చితంగా పునర్దర్శన దినం ఒకటి ఉంది ఆ అద్భుతమైన దినమందు నేను మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తున్నాను ఏంటో తెలుసా దేవునితో కూడా కూర్చొని పేతురు అడుగుతున్న సందర్భంలో పునర్ పునర్జన్మ మందు అన్నాడు ప్రభు మరొక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఇస్తున్నాను ఆ సమయంలో మీరు దేవునితో కూడా కూర్చొని పన్నెండు గోత్రాలకు అక్కడ న్యాయం తీర్చడానికి తీర్పు తీర్చడానికి మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటాడు ఈ భూ సంబంధమైనవి ఏమి ఇవ్వడండి ఆయన ఈరోజు చాలామంది చేసుకుని వెంబడించేది ఎందుకంటే ఈ భూ సంబంధమైన స్థితిలో మాకు ఇది కావాలి అది కావాలి ఆ అవి తీరాలి ఇవి తీరాలి అందుకని అవన్నీ తీరలేదు భూ సంబంధమైన స్థితిలో సంతృప్తికరంగా అనిపించలేదు ఈ పేతురు గారికి యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో చూస్తే వస్త్రహీనుడిగా కనబడ్డాడు ఎందుకు వస్త్రహీనుడు తను నేర్పరచుకున్న స్థితిని మర్చిపోయాడు ఎవరో చేసే సహాయం మీదకి దృష్టిపోయింది ఎవరు చేయకపోతే నా పాత పని నేను చేసుకుంటాను అనుకున్నాడు ఆ యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో రెండో వచనం నుంచి చూస్తే పేతురుగారు అంటారు సిమోను పేతురు ఇదిగో నేను చేపల పట్టబోదునని వారితో అనగా మేము నీతో కూడా వస్తామని కొంతమంది శిష్యులు తయారయ్యారు ఈరోజు నీ భక్తి జీవితం ప్రభువైపు నడిపిస్తుందా లేక నీ పాత బ్రతుకులోకి నువ్వు ఏ వస్త్రాన్ని ధరించుకున్నావు అందుకనే ప్రభు నేరుగా వచ్చేసరికి ఏ సమాధానం చెప్పలేని స్థితిలో ఈ పేతురు గారు మౌనిగా ఉండిపోయి పై వస్త్రము లేనందున ఆ బట్టను పై బట్టను పాడే సముద్రంలో దూకేశాడు ఏ వస్త్రం లేదంటే నేను ఏర్పరచుకున్న స్థితిని నువ్వు మర్చిపోయావు నిన్ను ప్రేమిస్తున్న దేవుని ప్రేమ కంటే నీకు లోక సంబంధమైన మనుషులు ఇచ్చే ప్రేమ ఎక్కువ కావాలి అందుకని వాళ్ళకి ఘనకీర్తులు ఇస్తావు నా దేవుడైతే లోక సంబంధమైన వస్త్రాలు చూడడం ఈ మనుషులు ఇక్కడ ఉన్నటువంటి వస్త్రాలను బట్టి ఓ అద్భుతంగా గౌరవాలు ఇచ్చేస్తారు ఈ మాటలు నేను చెప్పట్లేదు యాకోబు గారు చక్కగా చెప్తారండి ఎందుకంటే యాకోబ రెండవ అధ్యాయంలో రెండవ వచనంలో ఎలాగనగా బంగారు ఉంగరములు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూసి సన్మానించి ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చుండని చెప్పి ఆ దరి దరిద్రునితో ఇక్కడ నిలువు లేక ఇక్కడ నా పాత పీఠం దగ్గర కూర్చో అని చెప్తారు మనుషులు వస్త్రాలు చూస్తారండి నా దేవుడు ఆంతర్యాన్ని చూస్తున్నాడు ఇదిగో పేతురికి ఆ రక్షణ అనేటువంటి వస్త్రం లేక ఆ ఏర్పరచబడినటువంటి ఏర్పాటు అనే వస్త్రాన్ని అతను మర్చిపోయాడు ఈ మనుషులు చేసే సహాయం వైపు తిరుగుతున్నాడు ఈ మనుషుల్ని చూస్తారండి ఉంగరాలు పెట్టుకొని పెద్ద పెద్ద ఖరీదైన వస్త్రాలు వేసుకుంటే వాళ్ళ గొప్ప పాస్టర్లు అండి నేను అంటున్నాను ప్రియులారా ఈరోజు విశ్వాసులు కూడా అదే చూస్తున్నారు పాస్టిగరేటరా కనీసం కార్లు కూడా దిగలేదు నలుగురు మనుషులు పక్కన లేరు ఈ నేటరా తెలబట్టలేసుకొని వేసుకొని మామూలుగా వచ్చేస్తున్నాడు సూటు బూటు లేదు ఆహార్యాన్ని గమనించేది మనుషులు ఆంతర్యాన్ని గమనించేది దేవుడు అందుకని ఈ మాటలు నేను చెబుతున్నాను మీ మనస్సులో భేదాలు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శన చేసిన వారు కాక ఎందుకంటే చెబుతున్నాడు ఖచ్చితంగా మీరు అలాంటి వాటిని గమనించకండి నేను ఏదో తెల్లబట్టలు కట్టుకొని వచ్చి ప్రభుని ఏదో చేస్తున్నాను ప్రభుని కనిపెరుస్తున్నాను అనేది వద్దు ఆంతర్యంలో ఉన్నటువంటి విషయాలు చూడాలి అందుకనే అంటాడు ఏ వస్త్రాన్ని అతను ధరించుకున్నాడు ఆ ఏర్పాటు చేసుకున్న వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు కనుక నీటిలో దూకేశాడు అందుకే సులభంగా తన ఏర్పాటుని ఆ ఏర్పాటులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహింపక తిరిగి బాత బతుకులోకి వెళ్ళిపోయాడు ఈ రోజుకి మనం అదే చేస్తున్నాం ఆ పాత బతుకులు ఉండిపోయాం కనుక స్థిరత్వం లేదండి మనకి వాక్యంలో కానీ ఒక సంఘంలో కానీ దైవ ఏర్పాట్లో కానీ దైవ కార్యాల్లో కానీ ఎందుకు స్థిరత్వం లేదు ఈ ఫిక్కల్ మైండ్ మనలో ఉంది కనుక కాదు ఈరోజు నేను అంటున్నాను ప్రియులరా తిరిగి ఈజీగా వెళ్ళిపోగలిగాడు ప్రభు చూస్తున్నది మన పైన వేసుకునే వస్త్రాలు కాదు ఇవి మనుషులు చూస్తారు ఏమండి గమనించండి మనుషులను సంతృప్తి కరపరచడానికి చేసే భక్తి బోధలు మనకు అవసరంలా నేను మళ్ళీ చెబుతున్నాను నేను ఎక్కడికైనా వెళ్ళి బోధ చేసిన తర్వాత వాళ్ళు అంటారు అబ్బా మీరు వచ్చి అద్భుతంగా మాట్లాడారు ఇంకా మాకు పర్మనెంట్ స్పీకర్ అన్న స్థలాలకి మళ్ళీ వెళ్ళదండి నేను నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియులరా మీరు మాకు మాకు పర్మనెంట్గా స్పీకర్ అండి మా ప్రతి ఏడాది సభల్లోనూ మీరు వాక్యాన్ని అందించాలన్న స్థలాలకి నేను ఎందుకంటున్న అంటే వాళ్ళు నన్ను నా యొక్క విధానాన్ని చూస్తున్నారు తప్ప దైవకార్యాన్ని అక్కడ గమనించట్లా నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను ఏమండి జాగ్రత్త మీరు వేసుకున్న పై వస్త్రాన్ని బట్టి గౌరవం సంపాదించడం కాదు మీ నీతి క్రియలను బట్టి మీరు ఆ గౌరవాన్ని సంపాదించండి దేవుని వాక్యం అంటుంది కాదు ఆంతర్యంలోని తెల్లదనాన్ని నా ప్రభు కోరుకుంటున్నాడు ఈ పైన వస్త్రాలు కాదు మన లోపల ఉండే అనేక దైవ వ్యతిరేక ఆలోచనలు మనలను ఆయన దృష్టికి మురిగ్గా నల్లగా కనిపించేటట్టు చేస్తున్నాయేమో చూసుకోండి అందుకని వాక్యం అంటుందండి ఖచ్చితంగా చెప్పేసిందండి మనం చేస్తున్నామే ఈరోజు నేను దేవుడి పేరిట సహాయం చేస్తున్నాననే ఆ నీతిక్రియ దేవుడి దృష్టికి మురిగ్గొడ్డేమో గమనించుకో పిల్లలారా చాలామంది ఇలాగే అనుకుంటుంటారు అందుకని ఈ శరీరంతో ఆలోచించే వారి కొరకు పౌరు భక్తుడి ద్వారా ఆత్మావేశుడైనటువంటి పరిశుద్ధాత్ముడు అద్భుతంగా రాయించారు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయని ఒక పెద్ద లిస్టే పెట్టాడండి అక్కడ ఆ లిస్టును మనం గమనించినట్లయితే ఆ లిస్టులో వాటిని ఎవరెవరైతే చేస్తున్నారో ఆ లిస్టుని మీరు పెట్టేసుకొని అన్నిటినీ కొట్టేసుకోవాలి అవి చేయకుండా మీరు ఉండాలి అపవిత్రపరచుకోకుండా ఉండండి ఎందుకంటే అవి లిస్టులో ఉన్న ఆ మాటలు ఎంత గంభీరమైనటువంటి సత్యాన్ని మనకి బోధిస్తున్నాయో ఏమంటున్నాడో తెలుసా అండి శరీర కార్యాలు స్పష్టమైనవి అవి ఏవనగా జారత్వం అపవిత్రత కాముకత్వం విగ్రహారాధన అభిచారం ద్వేషం కలహం మత్సరం క్రోధం కక్ష భేదం విమతం అసూయ మత్తతులు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మన మనసుల్లో ఉన్నాయి మనకి నెమ్మది లేదండి మనమే నెగ్గాలి మన మాట పైన ఉండాలి ఇలాంటి తత్వాలు కలిగిన వారిని నేను బోల్డ్ మందిని చూశాను నేను మళ్ళీ చెబుతున్నాను విమతాలు మత్తతలు అసూయలు ఇంకా బాధేంటో తెలుసా అండి ఇలాంటి వాటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరు ఖచ్చితంగా స్పష్టముగా చెప్తున్నాను అందుకని ఎక్కడ పడేశారో తెలుసా ఆ తీసుకొని వెళ్ళి ఆ పెళ్లి వస్త్రం లేనివాడిని తీసుకొని వెళ్ళి ఎక్కడ పాడేశారండి వెళ్ళి ఆ భయంకరమైనటువంటి నరక గుండంలో పాడేశారండి ఎందుకంటే అతను కాళ్ళు చేతులు కట్టేసి వెలుపల చీకట్లోనికి తోసేశారు అక్కడ పళ్ళు కొరుకుంటా ఏడుపు ఉంటాయని ఉంది వద్దండి నీ వస్త్రం ఏముంది పై వస్త్రాలు వేసుకొని ఎవరిని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తున్నావు నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ వేసుకునే ఈ బట్టల్ని గమనించేవాడు కాడండి మనం నమ్ముకునే దేవుడు మన లోపల ఉన్నటువంటి ఆ తెల్లదనాన్ని చూడాలి ఆ పరిశుద్ధతను ఆ పవిత్రతను చూడాలి అందుకని తమను తాము అపవిత్రపరుచుకున్న కుండా తమ వస్త్రములను అపవిత్రం కాకుండా చూసుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు చాలా జాగ్రత్త అండి మీ మనస్సులను పవిత్రంగా పెట్టుకోండి ఎప్పటికప్పుడు దేవుని వాక్యం అంటుంది కనుక మనలో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నిటిని మనం తోసివేసి వీటన్నిటిని మనం జయించాలి నేను మళ్ళీ అంటున్నాను దేవుని రాజ్యంలో స్వతంత్రం ఉండాలంటే తెల్లని వస్త్రం ఉంటే సరిపోదు అంతకంటే తెల్లని హృదయం ఉండాలి తెల్లని నీతి కార్యాలు ఉండాలి నేను అంటున్నాను అపోస్తుల కార్యం అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక మంచి భక్తుడు కనపడతాడండి అతడు చాలా మంచి భక్తి పరుడు ఈజ్ వెరీ ఫెయిత్ఫుల్ టు గాడ్ ఈ కొర్నేలి ఎలాంటి వాడో అక్కడ చెప్పబడిందండి కొర్నేలి అని భక్తిపరుడు కైసర్లో కైసరులో ఉంటాడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు రెండవది ప్రజలకు బహు ధర్మము చేయించి ఉన్నవాడు మూడవది ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నవాడు ఇవి వస్త్రాలు ఈ కొర్నేలి తెల్లబట్టలు ఏమీ లేదండి ఇక్కడ కానీ ఆ కొర్నేలి చేస్తున్న భక్తి విధానం కనపడింది తన ఇంటి వారందరితో భక్తి చేస్తున్నాడు ఈరోజు నీ ఇల్లంతా కూడా భక్తిపరంగా ఉండాలి నీ ఇల్లే ఒక దేవాలయంగా మారాలి నీ ఇంట్లో ప్రతి వైష్యంలోనూ భక్తి కనబడాలి తెల్లని బట్టలే చేసుకొని నేను ఒక ఇంటికి వెళ్ళేసరికి వాక్యం వింటున్నారండి టీవీలో ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ వాక్యం వింటున్నారు చాలా సంతోషించాను ఎందుకంటే బయటకు వినపడుతుంది నేను తలుపులు కట్టి లోపలికి వెళ్ళేసరికి భార్యాభర్త ఇద్దరు గొడవ పడిపోతున్నారు వాక్యం పాటికి వాక్యం పోతుంది గొడవపాటి గొడవ జరిగిపోతుంది అలా వాక్యం పెట్టుకున్నంత మాత్రాన దేవుడు పరలోకంలో స్థానం ఏమి నేను మళ్ళీ చెబుతున్నాను ప్రిల్లారా మనస్సులు పవిత్రంగా పెట్టండి ఎటువంటి అపవిత్రత ఆ వస్త్రాలకి తగలకుండా చూసుకోండి కొర్నేలి తెల్లబట్లేం కట్టుకోలేదండి కోర్నే చేసినటువంటి భక్తి విధానంలో మూడు మాటలు చెబుతున్నాము అతడు చేసినటువంటి దాంట్లో ఎప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కుటుంబంతో కలిగి ఉన్నాడు రెండవది ప్రజలకు తన పరిధిలో ధర్మకార్యాలు చేశాడు మూడవది ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు దేవుడు అతనితో ఏమంటాడో తెలుసా అండి తేటగాతనికి కనబడింది అంటే కొరనే అని పిలుచుట దర్శనమందు తేటగాతడు చూశాడు ఇది దేవుడు చేసే కార్యం ఆశ్చర్యం ఏంటంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా ప్రభువా ఏమని అడిగినందుకు నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి నీకు శుభవర్తమానం అందాలి నువ్వు చేస్తున్నవి ఇవి మాత్రం అక్కడికి వస్తే కాదు నువ్వు కూడా రావాలి నువ్వు రావాలి అంటే ఈ ధర్మకార్యాలు ఈ నీతిక్రియలు మాత్రమే కాదు ఆ ప్రశస్తమైనటువంటి మారు మనస్సుని వస్త్రాన్ని ఆ ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంగాను మార్చబడాలి కనుక ఎప్పేకు వర్తమానం పంపించి అక్కడ అభిషక్తుడైన పేతురు గారు ఉన్నారాయని పిలిపించు ఇందాకనే పేతురు గురించి చదివా వస్త్రాలు లేనందుకు పడిపాడు కానీ అదే పేతురు అపోస్తుల కార్యంలో ఆత్మవసుడైన తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత అతని జీవితమే పరిశుద్ధ గ్రంథములో ఒక భాగముగా మారిపోయిందండి ఈరోజు అదే పేతురుని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏమనో తెలుసా నువ్వు వెళ్ళు కోరిన ఇంటికి వెళ్ళి వారందరికీ సువార్త చేయి వాళ్ళందరినీ పరిశుద్ధ బాప్తిజం వైపు నడిపించు సర్వశక్తిలోనికి తీసుకురమ్మన్నాడు పేతురు గారు వారి వారుకున్నటువంటి యాధాలాపకమైనటువంటి మాటల ద్వారా నేను ఇంతవరకు అన్ని దగ్గరికి వెళ్ళలేదు ఇంతవరకు నేను యూదుల మధ్యలోనే సేవ చేస్తున్నాను ఇదేమిటంటే అందరూ ఒకటే వెళ్ళు అని పంపించినప్పుడు పేతురు గారు వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసా పేతురు ఒకటే మాట అన్నాడండి నేను అక్కడికి వెళ్ళిన వెంటనే నేను దేవుడు పక్షపాతి కాడు అని తెలుసుకోగలిగాను ఈరోజు ప్రతి చర్చ మీద పెట్టబడిన మాట అబసులు గారిని పది ముప్పై ఆరు అని పెడతారు ఆ పది ముప్పై ఆరు పలికింది ఎవరు పేతురు ఏమని ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని గుర్తించగలిగాడు ఈరోజు ఆ కొర్నేలి యొక్క తెల్లబట్టలు చూసి దేవుడు అతనికి ఈ విలువ ఇవ్వలే అతని యొక్క ప్రవర్తన నీతి క్రియలు అది తెల్లని ఈ నీతి క్రియలతో అతడు ఉన్నాడు గనుక అతనికి పరలోకములో నీతిక్రియలు ఇవ్వడానికి లేక ఆ తెల్లని వస్త్రాలు ధరింపచేయడానికి పేతురు గారు వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ కోర్నెల్లి గారు మాట్లాడతారు అయ్యా మేమందరం నీ మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నాం చాలా మంచి అండి అవన్నీ ప్రభువునికి ఆజ్ఞాపించినవన్నీ వినటకి ఇప్పుడు మేమందరము దేవుని సన్నిధిలో ఇక్కడ కూడి ఉన్నామన్నప్పుడు పేతురు గారు అద్భుతమైన సువార్త ప్రభువుని గురించి చెప్పారు చివరికి తిరిగి పునరుద్ధానంలో లేచిన ప్రభువుని మేము చూసామని సాక్ష్యం ఇచ్చి అక్కడ వారికి వాక్యం చెప్తూ ఉండగా వింటున్న వారందరూ పరిశుద్ధాత్మ వసులైనప్పుడు పేతురు ఒకటే అంటాడు ఇంత అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వీరు బాప్తిజం పొందడానికి ఏ నీరు ఆటంకంగా ఉండకూడదని వారందరికీ బాప్తిజాలు ఇచ్చారు ఐ కెన్ టెల్ యూ సంథింగ్ ఈరోజు నీ వస్త్రాలు ఎలాగున్నాయి కొందరు ఉన్నారు వారు అర్హులండి ఈ ఈరోజు అర్హత ఉందా నీకు దేవుని యొక్క తెల్లని వస్త్రాలు వేసుకోవడానికి అర్హత ఉందా ఆలోచన చెయ్యి ఎస్ ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ అని చెప్పు మిత్రమా మూడవదిగా ఆయనతో కూడా సంచరించే అనుభవం ఆయనతో కూడా సంచరిస్తే ఆయనలాగే అయిపోతాం ఎందుకు తెలుగులో సామెత అంటుంటారండి ఆరు నెలలు వారితో సహవాసం చేస్తే వారు వీరవుతారు అని నువ్వు నిజంగా ఆయనతో సంచరిస్తే ఆయనలా మారిపోతావు ఆయనలాగానే ఈరోజు ఆయనతో సంచరిస్తున్నావా మిత్రమా అంత మాత్రమే కాదు జీవగ్రంథం నుంచి మన పేరు తుడపబడదు అజయించువానికి దేవుడిచ్చే ఆధిక్యత అంతకంటే కూడా గొప్పగా తండ్రి ఎదుటను దేవదూతలు ఎదుటను ఇదిగో ఈ బిడ్డ నాకు తెలుసు అని మన గురించి ఆయన సాక్ష్యం ఇవ్వబోతున్నాడు కనుక ప్రియమిత్రమా అక్కడ తెల్లబట్టలు వేసుకోవాలంటే ఇక్కడ నీ వస్త్రాలను అపవిత్రపరచుకోకు నీకు ఇవ్వబడిన ఏర్పాటు నీకు ఇవ్వబడిన పిలుపు నీకు ఇవ్వబడిన రక్షణ నీకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క తన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన పోయిన వారం ధ్యానించిన అధికారం అనే వస్త్రాన్ని మీరు చించుకోవద్దు తాడు చేసుకోవద్దు బైబిల్ అంటాడండి ఎవరైతే ఆ పట్టణంలోకి వెళ్లాలో గ్రంథములో వ్రాయబడినటువంటి ఆ పేరు కలిగిన వాళ్ళు ఎలా వెళ్తారో తెలుసా అండి జీవవృక్ష ఫలముల కక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములనికి ప్రవేశించినట్లుగా తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు అని ఉంది కనుక ఈ భూమి మీద ఉండగానే ఈ వస్త్రాలను మనం ఉతుక్కుందాం ప్రిల్లారా ఒకవేళ ఏదైనా కష్టం వస్తుందేమో అండి ఆలోచన చేయండి బాధ కలుగుతుందా అవన్నీ నీ యొక్క ప్రవర్తన మీద ఎఫెక్ట్ ఇచ్చేస్తే గమనించు అందుకని హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో నిష్కల్మషంగా పెట్టుకో దేవుని ఆలోచనలతో నింపుకో దేవుడు చేస్తాడన్న విశ్వాసంతో నిరీక్షణతో ఉండు అంతే తప్ప ఊరికిన తెల్లబట్టలు కట్టుకొని ఏదో గంభీరమైన వర్తమానాలు ఇచ్చేసేసి కొంతమంది సంస్థలు లేక కొన్ని డినామినేషన్స్ కొన్ని డాక్టర్ని ఫాలో అయ్యేవాళ్ళు కేవలం తెల్లబట్టలు వేసుకుంటారు మంచిదే నేనేం కాదనట్లేదని తెల్లబట్టలు వేసుకోమని ప్రసంగి చెప్పాడు కానీ ఆ ప్రసంగి ఆ సందర్భం వేరు కానీ తెల్లని బట్టలు వేసుకొని తలకు నూనె తక్కువ చేయొద్దన్నాడని ఆ మాటే చెప్పుకొని అందరూ తెల్లబట్టలు వేసుకుంటారు కానీ దానికంటే మించి నీ క్రియలు నీతి క్రియలుగా ఉన్నాయా ఆ తెల్లని నార బట్టలు పరిశుద్ధుని క్రియలను ఉంది ఈరోజు కొర్నెలికి ఏ వస్త్రము లేదండి కానీ కొర్నే దర్శించబడ్డాడు దేవుని రాజ్యములో తెల్ల వస్త్రాలు ధరించుకోవడానికి అర్హుడయ్యాడు అలాంటి అర్హత దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ఈ భూమి మీద మన క్రియలు నీతిమద్దంగా అబద్ధాలు చెప్పకండి పొందుకున్న సరే కృతజ్ఞత లేకుండా ప్రవర్తించకండి శరీరక్రియలను గురించి ఇందాక చెప్పిన గలతి ఐదుతో పంతొమ్మిది నుంచి ఉన్న కార్యాలన్నీ మీ నుంచి కొట్టివేయబడునుగాక దైవరాజ్యాన్ని మీరు మీ పవిత్రతతో గాక అట్టి కృపదేవుడు మీకు గాక ప్రార్థన చేసుకుందామా గనుడమైన దేవా గల మా తండ్రి ఇదిగో పరభాగ్యములో మేము జయిస్తే మీరు ఇవ్వబోయే తెల్లని వస్త్రాలు ధరించడానికి ఈ భూమి మీద ఉన్న సమస్త శరీర కార్యాలను జయించుకుంటూ పరిశుద్ధమైనటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆంతర్యంలోని వస్త్రాలను తెల్లగా ఉంచుకొని ఎప్పటికప్పుడు అపవిత్రత వాటికి అంటకుండా కాపాడుకుంటూ మా యొక్క దైనందిన జీవితంలో సాగే ధన్యత మాకు దయచేసి నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ తెల్లని వస్త్రాలు ధరించుకుని కృపను దయచేయమని యేసుక్రీస్తునాములు ప్రార్థించి పొందుకున్నాం పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దైవ సన్నిధి సహాయము ఎల్లప్పుడూ ఆ పరలోకములోని తెల్లని వస్త్రాలు ధరించుకోవడానికి నీతి కార్యాలలో ముందుకు సాగే ప్రతి సదా తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లాడ్